టీమిండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్ ను పూర్తిగా కట్టడి చేసి ఆత్మరక్షణలో పడేసింది. ఇక రెండవ రోజు మ్యాచ్ లో ఒక సంచలనం చోటు చేసుకుంది. అశ్విన్ కుల్దీప్ యాదవ్ ఆడుతున్న సమయంలో ఒక్క బంతికి 7 పరుగులు టీమిండియాకు లభించాయి. దీంతో అప్పటికీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న బంగ్లా ఆటగాళ్లు మరింత జుట్టు పీక్కున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టీమిండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో 112వ ఓవర్ ని తైజుల్ అస్లాం వేశాడు. ఈ ఓవర్ రెండో బంతిని అశ్విన్ తన బ్యాట్ తో కవర్స్ వైపు పరుగులు పెట్టించాడు. స్లిప్ లో ఉన్న ఫీల్డర్ బంతిని పట్టుకుని విసిరేలోపు అశ్విన్ కుల్దీప్ రెండు పరుగులు పూర్తి చేశారు. అయితే ఆ స్లిప్ ఫీల్డర్ బంతిని అందుకున్నాక కీపర్ వైపు బంతిని విసిరాడు. కానీ ఆ బంతి కాస్త అక్కడ పెట్టి ఉన్న బంగ్లా వికెట్ కీపర్ హెల్మెట్ కు తాకిందే. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి గనక వికెట్ కీపర్ హెల్మెట్ కు తాకితే పెనాల్టీగా 5 రన్స్ ని బ్యాటింగ్ టీమ్ కు ఇస్తారు. ఆ నిబంధన ప్రకారం టీమిండియాకు 5 పరుగులు లభించాయి. మొత్తంగా ఒక్క బంతికి టీమిండియా 7 పరుగులు సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.